పాకిస్తాన్ పై రఫాడించిన భారత బ్యాటర్స్ శ్రీలంకపై మాత్రం దుమ్ము రేపలేకపోయారు. కఠినమైన పిచ్ మీద భారీగా పరుగులు సాధించలేకపోయారు. స్పిన్ బౌలింగ్ లో టెన్షన్ పడిపోయారు. క్రీజ్ లో కాన్ఫిడెంట్ గా ఉండలేకపోయారు. శ్రీలంక స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. నిజానికి టీమిండియాకు కొలంబోలో శుభారంభమే దక్కింది. క్రీజ్ లో ఉన్నంతసేపు కెప్టెన్ రోహిత్ శర్మ ఆకట్టుకున్నాడు. వేగంగా పరుగులు సాధించాడు. అయితే స్పిన్నర్ల ఎంట్రీ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. భారత బ్యాటర్స్ పెవిలియన్ కు క్యాట్ వాక్ చేశారు. దునిత్ వెళ్లలాగే టీమిండియా స్టార్స్ ను బెంబేలెత్తించాడు. ఆరంభ ఓవర్ల నుంచే విశ్వరూపం చూపించాడు. వరుసగా మూడు ఓవర్లలోనూ వికెట్ సాధించాడు. చరిత్ అసలంక కూడా బంతితో మాయ చేశాడు. దీంతో భారత్ కోలుకోలేకపోయింది. వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా పెవిలియన్ చేరారు. తొలిసారి స్పిన్నర్లకే 10 వికెట్లను టీమిండియా సమర్పించుకుంది. చివరకు 49.1 ఓవర్లలో 213 పరుగులు చేసింది. భారత బ్యాటర్స్ లో రోహిత్ శర్మ టాప్ స్కోరర్ గా నిలిచాడు. హిట్ మ్యాన్ 48 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. గత మ్యాచ్ లో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ ఈసారి 39 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 33 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ 26 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ 19 పరుగులు సాధించగా గత మ్యాచ్ లో సెంచరీ కొట్టిన విరాట్ సింగిల్ డిజిట్ కు అవుట్ అయ్యాడు. కోహ్లీ 3 పరుగులు సాధించాడు. హార్దిక్ పాండ్యా, జడేజా కూడా ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెళ్లలాగే 5 వికెట్లు సాధించాడు. 13 ఓవర్లు వేసిన దునిత్ 40 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒక మేడిన్ ఓవర్ కూడా వేశాడు. కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. చరిత్ అసలంక 9 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు. ఒక మేడిన్ ఓవర్ వేసిన అసలంక 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే పాకిస్తాన్ పై పరుగుల విందు ఇచ్చిన భారత బ్యాటర్స్ లంకపై మాత్రం తడపడ్డారు. సవాల్ విసిరిన పిచ్ మీద పరుగులు పోటెత్తించలేకపోయారు. పాకిస్తాన్ పై అయితే టాప్ ఆర్డర్ సూపర్ హిట్ అయింది. ఓపెనర్లు ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. రోహిత్, శుభ్మన్ భారీ స్కోర్ కు బలమైన పునాదులు వేశారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అనుభవంతో స్కోర్ పెంచారు. పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేశారు. స్టార్ ప్లేయర్లు ఇద్దరు సెంచరీలతో మెరిశారు. దీంతో భారత్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగులు సాధించింది. శ్రీలంకపై మాత్రం బ్యాటింగ్ లో విశ్వరూపం చూపించలేకపోయింది. అయితే వరుసగా 3 రోజులు ఆడాల్సి రావడం టీమిండియాపై ప్రభావం చూపించిందని మాజీలు అంటున్నారు.